పెళ్లి యువరాణి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో డోరతి అనే దైగల మనసున్న అమ్మాయి ఉండేది. ఆమె చాలా అసహ్యకరమైన మహిళ అయిన శ్రీమతి బెట్సీ కోసం శ్రద్ధగా పనిచేసేది. ఆమెకు టెస్సీ అనే దుర్మార్గమైన కుమార్తె ఉండేది. డోరతి, వేగంగా ఉడికించాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. నా బంగారు తల్లి టెస్సీ ఆకలితో ఉంది. అవును మ్యామ్. అయ్యో, ఈ ఆహారం చాలా చప్పగా ఉంది. డోరతి, ఈసారి మాకు సహాయం చేయి. తినేలా రుచిగా వంట చెయ్యాలి. రుచేయండి. అలాగే మ్యామ్. డోరతి, నువ్వు ఇంకా బట్టలు ఉతకలేదా? త్వరగా చేయాలి అమ్మాయి. అలాగే మ్యామ్. డోరతి జీవితం కష్టాలు, ఇంకా ఎన్నో ఇక్కట్లతో నిండి ఉంది. ఎందుకంటే ఆమె చేసిన పనికి ఆమె ఎప్పుడూ ప్రశంసలు పొందలేదు. అమ్మమ్మ, నేను వచ్చేసాను. డోరతి తన ముసలి అమ్మమ్మతో కలిసి నివసిస్తుంది. ఆమె సంపాదించిన మొత్తాన్ని ఆమె సౌకర్యానికే ఖర్చు చేసేది. పీచెస్, ఓ నాకు ఇవి చాలా ఇష్టం. చాలా ధన్యవాదాలు తల్లి. ఒక సాయంత్రం ఒక నిర్దిష్ట బొచ్చుగల అతిథి వారి ఇంటిలోకి ప్రవేశించింది. అది ఒక అందమైన పర్షియన్ పిల్లి. అది గదిలో అందంగా విహరించింది. పిల్లి, ఓ భలే, మనం ఉంచుకుందామా? ఆహ్, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఉంచుకుందాం, ప్లీజ్. ఆహ్, సరే, కానీ నేను దానిని చూసుకోను. పర్వాలేదు డోరతి, పిల్లి కొంచెం ఆహారం తీసుకుండ్రా. కానీ డోరతి పిల్లి వైపు చూస్తూ ఉండిపోయింది. అది ఆమె చూసిన పిల్లి కాదు, కానీ ఒక యువరాణి ఉత్తమమైన దుస్తులను ధరించింది. నాకు పిచ్చిందా? నేను అద్భుతమైన యువరాణిని చూస్తున్నప్పుడు వారు చూస్తారు, ఒక పిల్లినా. డోరతి, పిల్లికి ఆహారం తెస్తున్నా టెసి. డోరతి బౌల్ నిండా క్రీమ్తో తిరిగి వచ్చింది. ఓ, నీకు చాలా సమయం పట్టింది. తాగుదో గనిదా. బహుశా దీనికి ఇంకేదో కావాలనుకుంటా. వారు పిల్లికి రుచికరమైన పదార్థాలు ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ వాటిని నిరాకరించింది. దాన్ని వదిలేయండి. పిల్లల స్వభావం భిన్నంగా ఉంటుంది. దానికి కావాలన్నప్పుడు తింటుంది. డిన్నర్ చేద్దాం. జోరతి, టేబుల్ వేయండి. అలాగే మిస్సెస్ బెట్సీ. డోరతి శబ్దం ఏమిటో కనుగొనడానికి వెళ్ళింది. అక్కడ యువరాణి పాడటం చూసింది. నేను చూడగలను, కానీ వారు పిల్లి అంటున్నారేంటి? అంటే ఏం జరుగుతుంది? మీరు మంచి వ్యక్తిలా ఉన్నారు, అలాగే మీరు నన్ను చూడగలుగుతారు, కాబట్టి మీకు మంచి హృదయం ఉందని అర్థం. మీ బాధ ఏమిటి చెప్పండి, నేను నిన్ను విశ్వసిస్తాను. ఓ గ్రేట్, అప్పుడు పిల్లి నమ్మకాన్ని గెలుచుకున్న మొదటి వ్యక్తి నేనే. హే, క్షమించండి, మిమ్మల్ని నవ్వించడానికి చేసా. ఇది చాలా బాగుంది. బహుశా ఆమె సోదరుడి శాపాన్ని కూడా విచ్ఛిన్నం చేయగలదు. ఏమన్నారు? అవును, ఇది పరిచయం సమయం. నేను మొదట చెప్తాను. ముఖ్యంగా నా పేరు మాయా. నేను ఒక యువరాణిని. ఇది నా రాయల్ పాయస్ ద్వారా
మీరు ఖచ్చితంగా చెప్పగలరు. నేను పిల్లి ముసుగులో ప్రయాణిస్తున్నాను. పిల్లిలా? అవును, మళ్ళీ. అలాగే. నేను పిల్లి ముసుగులో ఎందుకు ప్రయాణిస్తున్నాను? సింపుల్, దుష్టు శాపం కారణంగా మాల్టీస్ పిల్లిగా మారి తప్పిపోయిన నా సోదరుణ్ణి వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. మాల్టీస్ క్యాట్ లాగా. ఓ, అలాగా. చాలా నిజానికి నేను దాన్ని సొంతంగా కనుగొన్నాను. క్షమించండి, మీ సోదరుడు బాగానే ఉన్నాడని నమ్ముతున్నాను. నా పిల్లి సెన్స్ అతను బాగానే ఉన్నాడని నాకు చెబుతుంది, కానీ పిల్లిలా జీవించడం ప్రమాదకరం. మానవులందరూ దయతో ఉండరు. ఒక ప్రశ్న, యువరాణి. నువ్వు నన్ను ప్రిన్సెస్ మాయా అని పిలవచ్చు. ప్రిన్సెస్ మాయా? మీరింకా యువరాణి. మీరు మీ కాపలాదారుల్ని సైన్యాన్ని ఎందుకు ఉపయోగించరు? అలా మీ సోదరిని కనుక్కోవచ్చు కదా. ఓ, మంచి ఆలోచన. నేను చూస్తున్నాను. సరే, మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను ఇలా చేయలేను. మా మామయ్య ఒక దుష్టు వ్యక్తి. నా తండ్రి తర్వాత సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అది నాకు లేదా నా సోదరుడికి దక్కాలి. నా సోదరుని పిల్లిగా మార్చిన చెడు శాపం వెనుక ఉన్నది అతనేనని భావిస్తున్నాను. అందుకే నేను బయటకు వెళ్లి అతనిని స్వయంగా కనుగొనాలని నిర్ణయించుకున్నాను. అనవసరమైన వాటిని ఆకర్షించకూడదు, అంతే. చాలా సులువుగా ఉంది. అవును, నాకు తెలుసు, కానీ అది నా మాత్రమే సరిపోదు. డొరతి, చెప్పు, ఈ వ్యక్తుల చేత ఇంత దారుణంగా ప్రవర్తించడానికి మీరు ఇక్కడ ఎందుకు పనిచేశారు? సరే, వదిలేయండి. డొరతి తన అమ్మమ్మకు సౌకర్యవంతమైన జీవితాన్ని ఎలా ఇవ్వాలనుకుంటోందో, డబ్బు అవసరం ఎంత ఉందో ఆమెతో చెప్పింది. అంతేనా? నేను చెప్తాను, నేను మీకు సహాయం చేస్తాను. అంతేనా? ఇక్కడ ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలియదు కదా. నేను చూసా, కానీ ప్రతిఫలంగా మీరు నాకు సహాయం చేయాల్సి ఉంటుంది. నేను ప్రయత్నించి చూస్తాను. మీరు నన్ను చూడగలరు కాబట్టి మీరు నా సోదరుని చూడగలరు. నేను అనుకుంటున్నాను, ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా నేను అతన్ని కనుగొన్న తర్వాత అతని శాపాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు నాతో రావాలి, సరేనా? తెలిసిందా? అయితే నన్ను అనుసరించండి. మరి రాత్రి వారు చల్లని గాలిలోకి బయటకి అడుగు వేశారు. ఇక్కడ ఈ బంగారు నాణాలను తీసుకుని మీ అమ్మమ్మకి ఇవ్వండి. ఇప్పుడు మీరు ఆ భయంకరమైన మహిళ దగ్గర పని చేయవలసిన అవసరం లేదు. ఏమిటి, ఇది నిజమా? ఇప్పుడు బంగారం ఎప్పటికీ ఉండదు. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరం. మీ ఇంటికి వెళ్దాం పద. వారిద్దరూ త్వరలోనే డొరతి చిన్న ఇంటికి చేరుకున్నారు. అప్పుడు తెల్లవారుజామైంది. నేను బయట వేచి ఉంటాను. మీరు నాతో మాట్లాడేటప్పుడు మీకు పిచ్చి ఉందని మీ అమ్మమ్మ అనుకోవద్దు. సరే, లేదా మీరు ఆ కిటికీ గుండా నా గదిలోకి చొరబడచ్చు. నేను మిమ్మల్ని అక్కడ చూస్తాను. అలాగే. అమ్మమ్మా, అమ్మమ్మా, నా దగ్గర ఏముందో చూడు. ఇది, అరే, అదృష్టం తగిలింది. అమ్మమ్మా, ఇప్పుడు మనం చాలా మంచి జీవితాన్ని గడపగలం. మరా రోజు సూర్యుడు ఉదయించి తన మహిమతో మెరుస్తున్నప్పుడు యువరాణి డొరతితో మాట్లాడింది. డొరతి, ఇవేంటి? నీకు కుట్టడం కూడా తెలుసా డొరతి? అవును, నాకు డిజైనింగ్, కుట్టు పని అంటే చాలా ఇష్టం. నాకు అలవాటు. మంచిది. ఈ వస్తువుల్లో దీన్నైనా ఎంచుకో.
అది. బాగుంది, ఇప్పుడు కళ్ళు మూసుకుని మీ సంతోషాన్ని ఇచ్చే ఒక విషయం గురించి ఆలోచించండి. చెయ్యి. డోరతి కళ్ళు మూసుకుని అందమైన రెస్ప్లెండెంట్ క్వెట్జల్ పక్షి ప్రయాణించడం గురించి ఆలోచించింది. ఆమె నవ్వి కళ్ళు తెరిచింది. ఆలోచించను, నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. మీ సంతోషకరమైన ఆలోచనలు మీ డిజైన్లో కుట్టు. ఇక డోరతి అదే చేసింది. కొద్ది రోజుల్లోనే ఆమె అలాంటి అద్భుతమైన దుస్తులను కుట్టింది. ఆమె వాటిని చేసిందని తనే నమ్మలేకపోయింది. ఇప్పుడు మనం వాటిని అమ్మాలి. అందువల్ల వారు మార్కెట్కు వెళ్లారు. అక్కడ ప్రజలు అద్భుతమైన దుస్తులను గమనించి వాటిని చూశారు. రోజు చివరి నాటికి ప్రతిదీ అమ్ముడైంది. ఇది చాలా ఉంది, నేను కొనసాగించగలిగితే నేను అమ్మమ్మకి మంచి జీవితాన్ని ఇవ్వగలను. నీకు నిజంగా సంతోషం ఇచ్చేదాన్ని చేసేంత వరకు నువ్వు అమ్మమ్మ బాగుండాలనుకుంటున్నాను. మరి ఇది నిజమైంది. డోరతి త్వరలోనే చాలా బాగా చేయటం మొదలుపెట్టింది. మరి ఆమె సంపాదించిన డబ్బుతో తన పేద కుటీరాన్ని ఒక అందమైన ఇంటిగా నిర్మించి సహాయకుణ్ణి కూడా ఉంచింది. ఆమె కుట్టిన బట్టలు అమ్మడం కోసం ఒక అందమైన చిన్న దుకాణాన్ని తెరిచింది. చాలా ఆశ్చర్యంగా ఉంది మహారాణి. నా ఉద్దేశం ప్రిన్సెస్ మాయా, ఇదే నేను ఎప్పుడూ కోరుకునేది. ఇలా వింటున్నందుకు సంతోషిస్తున్నాను. అయితే నేను నా మాట నిలబెట్టుకుంటున్నాను. ఇప్పుడు నా సోదరి శాపాన్ని విచ్ఛిన్నం చేయడంలో నాకు సహాయం చేస్తావా? అవును తప్పకుండా, కానీ మనం అతన్ని ఎలా కనుగొంటాం? అతను సమీప రాజ్యంలో ఉన్నాడని నా పిల్లి భావం నాకు చెబుతోంది. వెళ్దాం, మనం వెంటనే బయలుదేరాలి. డోరతి సరే అని తన అమ్మమ్మ వద్దకు వెళ్ళింది. అమ్మమ్మ, నేను కొన్ని రోజులు పట్టణాన్ని విడిచి వెళ్ళవలసి ఉంటుంది. పక్క రాజ్యానికి డెలివరీ చేయాలి. జెస్సీగా మిమ్మల్ని చూసుకుంటుంది. చూసుకుంటావుగా జెస్? తప్పకుండా మిస్ డోరతి. సురక్షితంగా వెళ్ళిరా. డోరతి యువరాణి పొరుగు రాజ్యానికి బయలుదేరారు. అక్కడ వారు చుట్టూ తిరుగుతూ పిల్లి యువరాజును కనుగొనడానికి ప్రయత్నించారు. ఎక్కడికో వెళ్ళి ఉంటాడు పాపం సోదరుడు. చింతించకండి, మనం ఖచ్చితంగా అతన్ని కనుగొంటాం. నేను అతన్ని కనుగొన్నాను, అతని దగ్గరలో ఉన్నాడు. యువరాణి ఆగండి. ఓ హేయ్, క్షమించండి క్షమించండి యువరాణి. యువరాణి, నేను నా సోదరుని కనుగొన్నాను డోరతి. నువ్వు అతని చూడగలవా? నువ్వు అతని మానవ రూపాన్ని చూడగలవా? ఓ నన్ను క్షమించండి మాయా, కానీ క్షమించండి మాయా, కానీ ఇక్కడ నేను చూస్తున్నది కేవలం మాల్టెస్ పిల్లి. ఓ నేను నా సోదరుని కనుగొన్నాను డోరతి. నువ్వు అతన్ని చూడగలవా? నువ్వు అతని మానవ రూపాన్ని చూడగలవా? నువ్వు చూడగలవా? సోదరి సోదరి వేచి ఉండు, ఆమె నా శాపాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా చిన్నది. నీ ఉద్దేశం ఏమిటి? ఒక రకమైన మంచి హృదయంతో 60 ఏళ్లకు పైగా జీవించిన వ్యక్తి ద్వారా మాత్రమే నా శాపం విచ్ఛిన్నమవుతుంది. ఇదేమిటి యువరాణి? యువరాణి మాయ డోరతికి శాపం గురించి ఆమె ఒక ముఖ్యమైన భాగాన్ని ఎలా కోల్పోయిందో వివరించింది. నన్ను క్షమించండి, నేను ఇటువంటి సహాయం చెయ్యలేను. నువ్వు చాలా చేసావు డోరతి, చివరకు నా సోదరుని కనుగొన్నాను. ఇప్పుడు నువ్వు నీ జీవితానికి తిరిగి వెళ్ళాలి. నీకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నాను. కానీ నేను మీ ప్రేమని పొందిందన్నయ్యాను. నేను కూడా డోరతి, కానీ ఇప్పుడు నేను తప్పక నా దారిలో వెళ్ళాలి. నువ్వు నీ దారిలో. మీకు తెలుసు నేను మీకోసం ఏదో చేశానని. విషయం ఇలా ఉంటుందని నాకు తెలియదు. నేను నా ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నా. సరే, నన్ను క్షమించండి. చెప్పానుగా పర్వాలేదని, మీ ఇంటికి వెళ్దాం. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు నేను మంచి విశ్రాంతి కోరుకుంటున్నాను. అలా వారు ముగ్గురు డొరతి ఇంటికి తిరిగి వచ్చారు. అమ్మమ్మ నేను వచ్చేసాను.
ఆ యువకుడు ఎవరు? ఏమిటి ఏమిటి? అమ్మమ్మ మాల్టీస్ పిల్లిని తన మానవ రూపంలో చూడగలిగింది. వెంటనే శాపం విచ్ఛిన్నమైంది. ఓ, నేను తిరిగి వచ్చాను, నేను తిరిగి వచ్చాను, నేను తిరిగి వచ్చాను. అతను ఎందుకు అరుస్తున్నాడు? ఓ, అతని శాపం విచ్ఛిన్నమైంది. అమ్మమ్మ, నువ్వు అతని శాపం విచ్ఛిన్నం చేశావు. నేను? ఏమిటి? నేను చాలా సంతోషంగా ఉన్నాను సోదరా. వారు ముగ్గురు సంతోషించారు. దోరతి తన అమ్మమ్మకు ప్రతిదీ జాగ్రత్తగా వివరించింది. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. అలాగా సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు మీకు కూడా దోరతి. ఓ, ప్రతిదానికి. లేదు, ధన్యవాదాలు. అలా దోరతి, యువరాణి, మాయా మరియు యువరాజు జీవితాంతం మంచి స్నేహితులుగా ఉన్నారు. ప్రిన్స్ తన సింహాసనాన్ని దుష్ట మామ నుండి తిరిగి పొందాడు. తన సోదరితో కలిసి రాజ్యాన్ని పరిపాలించాడు. వారు తమ ప్రజలకు నేర్పించారు, చెడు విషయాలను పట్టుకోవడం వృధా, ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ దయతో ఉల్లాసంగా ఉండాలి. ఇక దోరతి అయితే అందరికీ ఆనందంగా ఉండమని చెప్పడానికి అన్ని చోట్లకి వెళ్ళింది.